బేబీ ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించింది అందరికీ తెలిసిందే. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సినిమాలో వైష్ణవి హీరోయిన్ యాక్ట్ చేశారు మన తెలుగు అమ్మాయి. తొలి సినిమాతోనే ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆమె ఫీలింగ్ ఏంటి, ఆమె మాటలను తెలుసుకుందాం. హాయ్ వైష్ణవి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ సినిమాకే ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఫస్ట్ సినిమాకి అలాంటిది, బేబీ సినిమా నాకు చాలా స్పెషల్, నా హార్ట్కి దగ్గరైన సినిమా అది. ఆ సినిమాకి ఇంకా 5 అవార్డులు రావడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని ఎవరికి అంకితం ఇస్తున్నారు? ఈ అవార్డు నాదే కాదు, ఈ సినిమానే లైఫ్ అనుకొని ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరిది అవార్డు. సో ఎస్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకే మేము మా సినిమాతో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యాము. యాక్టర్ కానివ్వండి, మా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ కానీ, డిఓపీలు కానీ, అందరూ అందరూ ప్రతి ఒక్కరికి, బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిది ఈ అవార్డు. ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడుతూ 8 నామినేషన్లో 5 వచ్చాయి, ఆనంద్ గారు కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము రాలేదని అన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆనంద్ గారికి రాకపోవడం పట్ల? అది పక్కన పెడితే హిస్ అన్ అమేజింగ్ యాక్టర్ అండి. నేను మీరు మనం స్క్రీన్ మీద చూసింది వేరు, బట్ నేను ఇన్ పర్సన్ అక్కడ రియల్గా చూసింది వేరు. చాలా జెన్యున్గా పర్ఫామ్ చేస్తారు. అంటే ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ముందున్న యాక్టర్కి చాలా జెన్యున్గా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో చాలా బాగా పర్ఫామ్ చేశారు. విరాజ్ గారు కూడా చాలా పర్ఫామ్ మంచి పర్ఫామ్ చేశారు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఆనంద్ గారిని మిస్ అయ్యారా లేదా? అయ్యో 100% అండి, చాలా మిస్ అయ్యాము. మా టీం అందరినీ మిస్ అయ్యాము. బట్ ఎస్, వాళ్ళు కూడా వాళ్ళతో మేము పిక్చర్స్ షేర్ చేసుకోవడం అని. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్న తర్వాత ఆనంద్ గారు కాల్ చేసి మాట్లాడారా? మాట్లాడితే ఏమన్నారు? అయ్యో లేదేమి మాట్లాడారు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు మీరు చాలా డౌట్తో సైన్ చేశాను, చాలా ఏడుస్తూ చేశాను అన్నట్టు అన్నారు కదా, ఎందుకంటే అంటే స్క్రిప్ట్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది అసలు? డౌట్స్ ఏం లేదండి, డౌట్స్ డెఫినెట్గా లేదు. అంటే నాకు తెలుసు, బేబీ సినిమా సైన్ చేసేటప్పుడు ఇంకా ముందులా ఉండదు లైఫ్. ఇది చాలా ఛాలెంజింగ్ స్టెప్. నా బేబీలో క్యారెక్టర్ అయితే నేను ప్లే చేస్తాను, అది చాలా థిన్ లైన్ కదా, కొంచెం అక్కడిక్కడైనా కానీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అండ్ ఎస్, అదేవిధంగా హ్యాపీనెస్తో కూడా నేను ఆ రోజు సైన్ చేసిన, బికాజ్ అంత పెద్ద ఆపర్చునిటీ, అంత మంచి ఛాన్స్ ఒక యాక్టర్కి పర్ఫామ్ చేసే రోల్ వచ్చింది అంటే అంతకన్నా మంచి నా ఛాన్స్ ఏది ఉండదు. సో ఆ రోజు హ్యాపీనెస్తోనే ఎక్కువ సైన్ చేశాను. మళ్ళీ కన్విన్స్ చేయడానికి సాయి రాజేష్ గారికి ఎన్ని డేస్ టైం పట్టింది? లేదు లేదు, అట్లేం లేదు. ఇది ఈ సినిమా కోల్పోతే నాదే లాస్ అని ఫీల్ అవుతాను నేను. బేబీ లాంటి సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ చేయాలంటే ఎన్నో ఆలోచించుకొని ఆచితూచి చేస్తారు, కానీ లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే సినిమా చేశారు. ఆ సినిమాలో మీకు పెద్దగా రోల్ కూడా లేదు, మీరు రియల్గా చెప్పుకోవాలంటే అది దిల్రాజ్ గారు బ్రాండ్ చూసి చేశారా, ఏంటి స్టోరీ కోసం చేశారా? లేదండి, నాకు నిజంగా స్టోరీ చాలా డిఫరెంట్గా ఎక్సైటింగ్గా అనిపించింది. అందులో కూడా పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది. చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ అది కూడా, చైల్డ్హుడ్ డ్రామా అనేది నార్మల్ విషయం కాదు. అక్కడ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఆ రోల్ ప్లే చేయడం నార్మల్ కాదు, ఎందుకంటే అందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుంది ఒక అమ్మాయి, అదంతా హోల్డ్ చేసుకొని ప్లే చేస్తుంది. సో అది డెలికేట్ అది కూడా. సో ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పి యాక్సెప్ట్ చేశాను. బేబీ తర్వాత ఆ సినిమాలో కూడా ఫస్ట్ ఒకరిని లవ్ చేసి తర్వాత ఇంకొకరు అన్నట్టు ఉంటుంది కదా, బేబీ లాగే అనిపించిందా, అది డిఫరెంట్గా అనిపించింది? అయ్యో, బేబీతో దానికి ఏం సంబంధం లేదండి. బేబీ బేబీనే, అదే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ సినిమాలో. కన్ఫ్యూజన్ వల్ల అమ్మాయి లైఫ్లో పరిస్థితులు ఇక్కడ వరకు కొని తెచ్చుకుంటుంది అనేదే స్టోరీ. సినిమా రిజల్ట్ తర్వాత మీరు అనుకున్న రిజల్ట్ వచ్చిందని అనుకున్నారా లేదా? నా సైడ్ నుంచి నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను. అది ఆడియన్స్ చేతిలో, మీ అందరి చేతిలోనే ఉంది. నేను ఎక్కడి వరకు వెళ్తాను, నేను మీ రెస్పాన్స్ వల్లే నేను ఎంత నేర్చుకుంటాను, ఇంకెంత చేయాలి అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. రెండు సినిమాల ఎక్స్పీరియన్స్కి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, చాలా ఇది ఉండదు. అంటే థర్డ్ సినిమా ఎలా ఉండబోతుందండి? చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుందండి, హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతానని అనుకుంటున్నాను. సినిమా ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? సినిమా పేరు జాక్ అండి, భాస్కర్ సార్ దాన్ని డైరెక్ట్ చేస్తున్నారు, సిద్ధు గారు అందులో హీరోగా చేస్తున్నారు. అందులో అంటే ఆ సినిమాలో ఓన్లీ మీది ఫన్ క్యారెక్టర్గా ఉంటుందా, ఎలా ఉంటుందండి? లేదండి, నేను ఒక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సిద్ధు చంద్రగడ్ గారు చూసుకుంటే డీజే టిల్లు టిల్లు స్కోర్ ఆరోమాలో కొట్టుకో చేస్తున్నారంటే అసలు ఫన్, ఆయన సినిమా అంటేనే ఫన్ ఉంటుంది, ఈ సినిమా కూడా ఫన్ అంటున్నారు, ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్కి ఎలా ఉంటుంది? డెఫినెట్గా అందరు ఎంజాయ్ చేస్తారు. నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సెట్లో, ఇంకా షూట్ నడుస్తుంది. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని మంచి సినిమాలు మీరు కనిపించారు. థ్యాంక్ యూ.